మండలం లోని బట్ల కరపూరు గ్రామంలోని అభివృద్ధికి సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఎంతగానో తోడ్పడుతున్నారు. ఎమ్మెల్యే గారిని అడిగినదే తడుపుగా తాగునీటి పైప్ లైన్లు, వీధి లైట్లు, సైడ్ కాలలు, కోనేరు మరమ్మతులు, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం మరియు అదనపు గదుల నిర్మాణం. ఇప్పుడు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం శిథిలావస్థలో ఉంది. దానిని పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టాలని తెలియజేయగానే ఎమ్మెల్యే చాలా సానుకూలంగా స్పందించారు. ఎంపీటీసీ గడ్డ మారడారెడ్డి, సర్పంచ్ గురవయ్య మరియు వైసీపీ నాయకులు వెంకటరామరెడ్డి పట్నం సత్యం తెలియజేశారు. ఇదివరకు గడ్డ మారడారెడ్డి తన సొంత నిధులతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామస్తుల కోసం స్థాపించారు. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల కోసం ఉచిత బస్ సదుపాయాన్ని ఏర్పరిచారు మరియు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు. ఆ స్వామి దయ వల్లే మా గ్రామంలో కరోనా బాధితులు లేరని, కరోనా గ్రామంలో విస్తరించుకుంటా ఉండేందుకు ఎంపీటీసీ రెడ్డి అరుణారెడ్డి మరియు సర్పంచ్ గారు ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేయటకు మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశమని మరియు ప్రజల ఆశీర్వాదం ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. मन दार मन कल अर्वा दी डिवेडी वाल आज